ప్రియ దినబిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభవందనాలు. ఈరోజు మత్తయి సువార్తలో నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం మొదలుకొని 10వ వచనం వరకు ఉన్న పాఠాన్ని చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకను పొమ్మంటే పోవును, ఒక రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రార్థన. ప్రేమమేడో పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మేము చదువుకున్న ఈ వాక్యమును మేమందరము గ్రహించగలిగినట్లుగా ఈ పాఠాన్ని మేము అర్థం చేసుకునే రీతిగా మాకు సహాయం దయచేయండి. మీ జ్ఞానం ఇచ్చి మమ్మలను దీవించమని యేసుక్రీస్తు నామములో ఈ మనులను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడుగా ఉండలేము. ఈ లోకంలో క్రీస్తునందు మనము విశ్వాసము కలిగి ఉన్నాం. ఈ పాఠాన్ని పరిశీలించడం ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కపెర్నహూము పట్టణము యేసుక్రీస్తు ప్రభువుకి సొంత పట్టణముగా, ఆ పట్టణంలోనికి అనేక సార్లు ప్రవేశించేవారు. శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఆయన దాసుడు పక్షవాయుతో బాధపడుచు ఉంటే ప్రభు దగ్గర వేడుకున్నాడు. ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు ఎడల ఆయన కనపరిచిన విశ్వాసాన్ని ఇందులో ఈ పాఠంలో మనం గమనిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏమనంటాడంటే, నీవు మాట మాత్రము సెలవిమ్ము అని. యేసు ప్రభు మాట వలన తన దాసుడు స్వస్థత పొందుతాడని బలముగా విశ్వసించాడు. తన దాసుడు బాగుపడటానికి ఆయన మాట చాలు అని ఈ శతాధిపతి నమ్మిన విశ్వాసాన్ని మనం పరీక్షించితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. అందుకే యేసు ప్రభు ఈ మాట అన్నారు, ఇశ్రాయేల్లో ఎవరికైనను యేసు ప్రభు పట్ల ఇంత విశ్వాసమును కనపరిచిన వారు ఎవరూ లేరు అని ప్రభు చెప్పిన మాటను బట్టి మనం గమనిస్తే ఈ శతాధిపతి యొక్క విశ్వాసము చాలా అద్భుతమైనది. ఆయన మాటను ఎంత గొప్పగా నమ్మాడో చూడండి. యేసయ్య మాట పలికితే చాలు, ఆ మాటతో తన దాసుడు బాగుపడతాడని బలముగా నమ్మాడు. ఆయన మాటకున్న అధికారాన్ని ఈ శతాధిపతి గమనించాడు. ఇందులో మనము నేర్చుకోవలసిన పాఠం ఇదే. యేసయ్య మాటకు ఉన్న గొప్ప అధికారము, యేసయ్య మాటకు ఉన్న గొప్ప శక్తి. అందుకే ఆయన ఈ విశ్వాసమును యేసు ప్రభు దగ్గర వ్యక్తం చేశాడు. నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, నీవు నా ఇంటిలోనికి రావటానికి నేనంత పాత్రునే కాను, మాట మాత్రం సెలవిమ్ము అన్న ఈ మాటల ద్వారా మనమేమి గ్రహిస్తామంటే, ఇతడు యేసు ప్రభు మాటకు ఉన్న అధికారమేమిటో అతను గ్రహించగలిగాడు. ఆ మాటలో ఉన్న గొప్ప శక్తిని అతడు గుర్తించగలిగాడు. ఈ శతాధిపతి కూడా అధికారం ఉంటే దానిని ఎలా ఉపయోగించుకోవచ్చు ఎరిగినవాడు. ఇతడు 100 మంది సైనికుల మీద అధికారి. ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఇది ఆయనకున్న అధికారం. ఎవరిని ఏం చేయమంటే వారు తప్పకుండా పని చేయాలి. కాబట్టి అధికారం ఉపయోగిస్తే ఇలా ఉంటుంది, అది జరుగుతుంది అని ఎరిగినవాడు. కాబట్టే యేసు ప్రభు మాటలో కూడా ఉన్న అధికారము, ఆ గొప్ప శక్తిని ఈయన బలముగా నమ్మాడు. ఈ శతాధిపతి యేసు ప్రభు పట్ల ఆయన కనపరిచిన అద్భుతమైన విశ్వాసం ఇది. ఈరోజున దేవునిబిడ్డలారా, మన జీవితంలో యేసు ప్రభు మాటకు ఉన్న శక్తిని మనం ఎరిగి ఉన్నామా? ఆయన మాట అనేది మనకు చాలు అని మనం చెప్పగలుగుతామా? యేసయ్య మాటను గురించి మనం చదువుకుంటున్నా, ఆయన మాటలు మనం వింటున్నా, ఆ మాటలో ఉన్న గొప్ప శక్తిని మనం ఎరగకుండా ఉంటూ ఉన్నాం.
అందుకే ఆయన మాట చాలు అని శతాధిపతి అన్నట్లుగా మనం అనలేకపోతూ ఉన్నాం. ఈరోజున ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుందాం. సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన వాడు కేకలు పెడతా ఉంటే యేసయ్య నోరు తెరిచి ఒకటే మాట, అతన్ని విడిచిపొమ్ము అని అనగానే ఆ అపవిత్రాత్మ అతన్ని వదిలి వెళ్ళిపోవటం మనం గమనిస్తాం. యేసయ్య మాటకున్న అధికారం అది. ఆ మాటకు అపవిత్రాత్మలు లోబడటం అనేది, అపవిత్రాత్మ అక్కడ ఉండలేదు. ఆజ్ఞాపించగానే అతన్ని విడిచి వెళ్ళు అనగానే వెంటనే ఆ అపవిత్రాత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయింది. యేసుప్రభు శిష్యులతో కలిసి ఒకరోజున గలిలయ సముద్రం దాటుతున్న సమయంలో తుఫాను రేగి గాలి అలల వలన శిష్యులు భయపడుతూ ఉంటే ప్రభు అప్పుడు లేచి గాలిని గద్దించగా వెంటనే సముద్రం నిమ్మళించింది. ఆయన మాటకున్న అధికారం అది. దినుబిడరా, యేసు ప్రభు యొక్క మాట ఎంత శక్తి కలిగినదో దీని ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన మాట పలుకుగా ఈ సృష్టి నిర్మించబడింది. వెలుగు కలుగునుగాక అనగా వెలుగు కలిగను. ఈ సృష్టి అంతా కూడా ఆయన నోటి మాట వలన చేయబడినది. ఆయన మాటకున్న గొప్ప శక్తి అది. యేసయ్య మాటలు మనం వింటున్నప్పుడు ఆ మాటల్లో ఉన్న గొప్ప శక్తిని మనం పట్టుకోగలిగితే మనం దీవించబడతాం, మనం ఆస్వాదించబడతాం, మన జీవితాలు మార్చబడతాయి, మన విశ్వాసంలో మార్పు వస్తుంది. దినబుడారా, ఈనాడు అనేక మంది యేసు ప్రభువుని విశ్వసించిన విశ్వాసములో ఎంత వ్యత్యాసాలు ఉన్నాయంటే, అప్పులను మాఫీ చేసేవాడిగా, లేకపోతే ఉద్యోగాలు ఇచ్చేవాడిగా, ఈ భూమి మీద మనకు కావలసినంత అభివృద్ధి అంతా కూడా ఇచ్చేస్తాడని ఈ ప్రాస్పరిటీ థియాలజీ అనేది ఒకటి వచ్చేసింది. అంటే అభివృద్ధి అభివృద్ధి ఎక్కడ చూసిన అభివృద్ధి అనేది యేసు ప్రభువు నమ్ముకొనగానే నువ్వు అట్టడుగున పడి ఉన్నవాడు, ఒక్కసారిగా నువ్వు ఎంతగానో దీవించబడతావు, ఆస్వాదించబడతావు, అభివృద్ధిలోనికి వచ్చేస్తావని ఇలాగున రకరకాలుగా చెప్పే భయంకరమైన బోధలు ఈనాడు మనం వింటూ ఉన్నాం. అందుకనే వాక్యమును మనం పరిశీలనగా చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన మాట మన జీవితాన్ని మార్చివేసేది. పాపిగా ఉన్నవాడు పశ్చాత్తాపడతాడు. ఆయన మాటలో ఉన్న మృదుత్వము మన జీవితాన్ని మార్చివేస్తుంది. పాపి పశ్చాత్తాపడి మారు మనసు పొంది నిత్యరాజ్యానికి అతడు వారసుడు కాగలుగుతాడు. యేసయ్య మాటలో ఉన్న గొప్ప శక్తి. ఒకవేళ మనకు స్వస్థత కావాలి అని అన్న ఆయన మాట ఇచ్చినవాడు మనను స్వస్థపరుస్తాడు, మనను బాగు చేస్తాడు, మనకున్న శరీర బలహీనత నుంచి మనకు విడుదలనిస్తాడు. అలాగే మనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించే గొప్ప దేవుడు ఆ ప్రభు. అయితే ఆయన మాట మన జీవితాన్ని మార్చివేచున్నది అన్న అంత గొప్ప శక్తి ఉన్న వాక్యము ఆయన నోట నుండి వచ్చిన మాట అని మనం గుర్తించగలిగామా? మన హృదయమునే మన జీవితాన్ని మార్చివేసే గొప్ప మృదువైన మాట యేసయ్య మాట, అధికారముతో కూడుకుని ఉన్న ఈ మాట. ఈ మాట పట్ల మనకు బలమైన విశ్వాసం ఉన్నదా? ఈ శతాధిపతి అన్న మాట, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభువా అని అన్నాడు. ఆ మాటలో ఉన్న గొప్ప శక్తిని, ఆ మాటలో ఉన్న గొప్ప అధికారాన్ని పట్టుకున్నవాడు. యేసయ్య మాట అధికారముతో కూడుకున్నది. మరి మనము ఆయన ఆజ్ఞాపించిన మాటలను మనం అనుసరించగలుగుతున్నామా? ఆయన అధికారముతో ఆజ్ఞాపించుచున్నాడు అని మనం నమ్మితే ఆయన మాటకు లోబడతాం. అపవిత్రాత్మ లోబడి అతనిలో నుంచి తరిమివేయబడింది, గాలిని గద్దించగా గాలి లోబడింది. యేసయ్య మాటను పరిపూర్ణముగా నమ్ముకునే బలమైన విశ్వాసమును ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్.